హలో అండి, ఇవాళ నేను మీకు రూబిక్ క్యూబ్లో ఫస్ట్ లేయర్ సాల్వ్ చేయడం చూపిస్తాను. రూబిక్ క్యూబ్ని మనం 3 లేయర్స్లో సాల్వ్ చేస్తాం, నేను చెప్పే పద్ధతిలో. సో ఫస్ట్ లేయర్ ఫస్ట్ సాల్వ్ చేస్తాం, తర్వాత సెకండ్ లేయర్ సాల్వ్ చేస్తాం, తర్వాత థర్డ్ లేయర్. ఈ వీడియోలో ఫస్ట్ లేయర్ ఒక్కటే చూపిస్తాను కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి. ఫస్ట్ లేయర్ బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత సెకండ్ లేయర్ని తర్వాత థర్డ్ లేయర్ని నేర్చుకోవచ్చు. సో మనం ఫస్ట్ లేయర్ సాల్వ్ చేయడానికి, అంటే ఫస్ట్ లేయర్ అంటే ఇది సాల్వ్ చేయడానికి, ఇది సాల్వ్ చేయడానికి మనం ఏదైనా ఒక కలర్ చూస్ చేసుకుందాం. ఆరెంజ్ కానీ, అంటే మిడిల్ దాన్ని చూస్ చేసుకోవాలి. ఆరెంజ్ కానీ, ఎల్లో కానీ, రెడ్ కానీ, ఏదైనా చూస్ చేసుకోవచ్చు. సో ఆ చూస్ చేసుకున్న కలర్, ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ తీసుకుంటే, ఈ చూస్ చేసుకున్న కలర్ మనం పైన వచ్చేలాగా ఇలా పట్టుకోవాలి. మనం ఇలా పట్టుకున్నప్పుడు మనం హ్యాండ్ని ఎలా అన్నా తిప్పనీయండి, కానీ ఇది మాత్రం పైన ఉండాలి. సో ఇలా కిందకు రాకూడదు, క్యూబ్ని ఇలా తిప్పకూడదు, ఇలా తిప్పడం, సైడ్కి వచ్చేయడం అలా ఉండకూడదు, పైన ఉండాలి. సో ఈ పైన వచ్చిన ఈ రెడ్లు మనం ఫస్ట్ ఇప్పుడు ఈ ప్లస్ షేప్లో సాల్వ్ చేద్దాం. అంటే ఈ రెడ్ ఇక్కడ 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 వచ్చేలాగా చూసుకున్నాం. సో ఈ మూడిట్లో మధ్యలో ఉండేది, ఈ మూడిట్లో మధ్యలో ఉండేది. సో మధ్యలో ఉండే రెడ్ కలర్ని సాల్వ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మనం రెడ్ ఎక్కడైతే మధ్యలో ఉందో అక్కడ చూసుకుందాం. ఇక్కడ లేదు, ఇక్కడ కార్నర్లో ఉంది, మధ్యలో లేదు. సో అలాగా ఇక్కడ 1 2. సో ఈ లైన్లో ఇది మధ్యలో ఉంది, ఈ లైన్లో ఇది మధ్యలో ఉంది. అలాగా 1 2 3 4 ఉన్నాయి. సో ఈ 4ని మనం సాల్వ్ చేద్దాం ఇప్పుడు, ఇవి ఇక్కడికి వచ్చేలాగా. సో మనం ఈ క్యూబ్ని ఇలా ఇలా తిప్పినా కూడా ఇది పైనే ఉంటుంది, కానీ క్యూబ్ని ఇలా తిప్పకూడదు మీరు, ఓకే? సో ఈ రెడ్ మనం మధ్యలో ఉండే వాటిని చూసుకున్నాం, లిటిల్ కిందకి వెళ్ళేలాగా చూసుకోవాలి. ఒక్కొక్కటిగా సాల్వ్ చేస్తాం మనం. సో ఈ రెడ్ కలర్ కిందకి వెళ్ళాలంటే, ఇది పైన ఉంది, ఇది కిందకి వెళ్ళాలంటే దీన్ని ఇలా తిప్పితే సరిపోతుంది. సో తిప్పినప్పుడు ఇక్కడ ఈ రెడ్ కలర్ని ఆనుకొని ఉండే కలర్ ఏంటి, వైట్. సో ఈ వైట్ని మనం సెట్ చేస్తాం, వైట్ వచ్చేలాగా. సో ఫస్ట్ దాన్ని కిందకి తీసుకెళ్ళాం, తర్వాత వైట్ వచ్చేలాగా చూసుకొని, ఇప్పుడు ఎక్కడ ఉంది రెడ్, ఇక్కడ ఉంది పైన, ఓకే, పైన ఉంది, ఈ రెడ్ కింద ఉంది. సో ఇక్కడ వైట్ సెట్ అయింది. దీన్ని ఏం చేస్తాం, ఈ కింద ఉండేదాన్ని ఇలా తిప్పి పైకి తీసుకెళ్ళిపోతాం. సో రెడ్ మ్యాచ్ అయింది, వైట్ మ్యాచ్ అయింది, ఓకే. సేమ్ థింగ్ మనం మళ్ళీ మిడిల్లో ఎక్కడ ఉన్నాయో చూసుకుందాం. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఎలా, ఆబ్వియస్గా సైడ్లో ఉండేది ఈజీ కాబట్టి సైడ్లో ఉండేదాన్ని కిందకి తీసుకెళ్తాం, సేమ్ ఇంకొక స్టెప్. ఇలా కిందకి తీసుకెళ్ళినప్పుడు మనం ఇక్కడ ఒకసారి చెక్ చేసుకుందాం, ఆల్రెడీ సెట్ చేసినవేమీ మిస్ప్లేస్ అవ్వలేదు కదా అని. సో ఇలా మనం చెప్పినప్పుడు ఇదేమి ఆల్రెడీ సెట్ చేసిన ఇదేమి మిస్ప్లేస్ అవ్వలేదు, సో హ్యాపీ. సో దీన్ని కింద తీసుకెళ్ళాం, ఆపోజిట్ కలర్ గ్రీన్కి సెట్ చేయాలి, ఆల్రెడీ సెట్ అయిపోయింది. సో దాన్ని ఏం చేస్తాం, కింద నుంచి పైకి ఇలా తీసుకొస్తాం, తీసుకొచ్చి సెట్ చేసేస్తాం. సెట్ చేసేసినప్పుడు వైట్ గ్రీన్. సో ఆబ్వియస్గా ఇక్కడ రెడ్ మ్యాచ్ అయింది. సో ఈ రెండింటిని ఇంకా మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రెండింటిని మ్యాచ్ చేయాలన్నప్పుడు మిడిల్లో ఎక్కడుందో చూసుకుందాం. మళ్ళీ ఇక్కడ ఒకటి ఉంది. సో రెండు కింద లైన్లో ఉన్నాయి, ఇందాకైతే మనకి సైడ్లో ఉంది, ఇలా కిందకి దించేసాం డైరెక్ట్. కానీ ఇప్పుడు బాటంలో ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని ఏం చేస్తామంటే, దీన్ని ఇలా సైడ్ ఇలా తిప్పితే సైడ్కి వచ్చేసింది కదండి. సో ఆల్రెడీ ఇలా ఉండింది, దీన్ని ఇలా తిప్పితే సైడ్కి వచ్చేసింది. అప్పుడు కూడా మీరు చెక్ చేసుకోవాలి, ఆల్రెడీ సెట్ అయ్యి ఉండేవి ఏమన్నా మిస్ప్లేస్ అయినవా లేదా అని. ఇప్పుడు మనం తిప్పినప్పుడు వాటిని ఏం కదిలించలేకపోయాం, సో ఇట్స్ ఫైన్. సో తిప్పుకున్నాం, సైడ్కి వచ్చేసింది. సైడ్కి వచ్చేసిన దాన్ని మనం కిందకి తిప్పుకుంటాం. ఇప్పుడు ఇలాగా ఇందాక చేసాం కదండి, వీటికి సైడ్కి వచ్చిన దాన్ని ఇలా కిందకి తీసుకెళ్ళాం, అలాగ తీసుకెళ్తున్నాం. కానీ ఇలా కిందకి తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ ఆల్రెడీ సెట్ చేసిన ఇది మిస్ప్లేస్ అవుతుంది, ఇది కదిలిపోతుంది. ఎలాగంటే అలాగే మనం ఇందాక చేసినట్టుగానే కిందకి తీసుకెళ్ళిపోతాం. దీన్ని ఈ లైన్లో ఉండనీయకుండా, ఈ బ్లాక్లో ఉండనీయకుండా మనం, ఎందుకంటే ఈ బ్లాక్ని మళ్ళీ ఇలా తిప్పినప్పుడు ఇది మళ్ళీ కదిలిపోకుండా ఉండటం కోసం, ఈ బ్లాక్లో ఉండకుండా దీన్ని మనం బాటమ్ లైన్ని అలా తిప్పేస్తాం, అలాగో ఇలాగో తిప్పేస్తాం. తిప్పినప్పుడు అంటే అటుపక్కకో ఇటుపక్కకో తిప్పుతాం. తిప్పినప్పుడు అది ఆబ్వియస్గా అటుపక్కకి వెళ్ళిపోయింది, మనం అటు తిప్పినప్పుడు అటుపక్కకి వెళ్ళిపోయింది. సో ఈ బ్లాక్లో లేదు, అది ఈ బ్లాక్లో లేకుండా మనం దాన్ని అటుకు తీసుకెళ్ళిపోయాం. సేమ్ ఇప్పుడు
ఇందాక మనం దేన్ని కదిలించాం, దీన్ని కదా కదిలించాం, దీన్ని యథాస్థానంలో తీసుకెళ్ళిపోయాం. సో మనం ఇందాక ఇలా వైట్ ఇది కదిలించింది యథాస్థానంలోకి వెళ్ళిపోయింది, ఆల్రెడీ రెడ్ కిందకి వెళ్ళిపోయింది. సో మనకు కావాల్సింది జరిగిపోయింది ఇక్కడ. సో ఈ మనం పట్టుకున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది పైనే ఉండాలి. మీరు బ్లాక్ని ఇలా ఇలా తిప్పచ్చు, లేకపోతే ఇలా కిందకి తిప్పి చూసుకోవచ్చు, కానీ ఇది మాత్రం మీ హ్యాండ్కి పైనే ఉండాలి. సో కిందకి వెళ్ళింది రెడ్ దానికి ఆపోజిట్లో ఏముంది ఎల్లో ఉంది. ఎల్లోని మనం కింద బాటమ్ లైన్ ఇలా తిప్పుకుంటూ ఎల్లోని సెట్ చేసాం. సెట్ చేసినప్పుడు ఇందాక సేమ్ ఎలా చేసామో ఈ కింద ఉండేదాన్ని చూడండి, మనం పట్టుకున్నప్పుడు ఇలా పైకే ఉంది, ఈ కింద ఉండేదాన్ని ఇలా పైకి తీసుకొచ్చేసాం. పైకి తీసుకొచ్చేసినప్పుడు సెట్ అయిపోయింది ఎల్లో గ్రీన్ వైట్. ఇప్పుడు ఇంకో రెడ్ని మాత్రం మ్యాచ్ చేయాల్సి ఉంది. ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సేమ్ అండి, ఇందాక చెప్పినట్టు ఈ కింద ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఇలా పక్కకు ఇటు పక్కకు ఇటు పక్కకు సైడ్కి తీసుకొస్తాం, ఎందుకంటే దాన్ని ఇలా కిందకు తీసుకెళ్ళడానికి. సో ఇప్పుడు మనం దీన్ని ఇలా సైడ్కి తీసుకొస్తే ఇది మిస్ అయిపోతుంది, ఇది మిస్ప్లేస్ అయిపోతుంది. సో ఏం చేస్తామంటే దీన్ని ఇలాగే సైడ్కి తిప్పి దీన్ని కిందకి తీసుకెళ్తాం. ఓ మై గాడ్, దీన్ని కిందకి తీసుకెళ్ళినప్పుడు ఇది కూడా మిస్ప్లేస్ అవుతుంది. అయినా కూడా గుర్తుపెట్టుకోండి, పర్లేదు, కిందకి తీసుకెళ్ళిపోయాం. కిందకి తీసుకెళ్ళినప్పుడు ఇందాక మనం చేసాం కదండి, గుర్తుంది కదా, కిందకి తీసుకెళ్ళినప్పుడు ఈ బ్లాక్ని మళ్ళీ ఇలా సెట్ చేయాలంటే ఇది ఈ బ్లాక్లో ఉండకూడదు, ఈ బ్లాక్లో ఉండకూడదు. సో దీన్ని ఏం చేస్తాం, అటుకు తిప్పేస్తాం. తిప్పేస్తే ఇది అటు పక్కకి వెళ్ళిపోయింది, దీనిలో లేదు ఇది. సో ఇప్పుడు దీన్ని యథా ప్లేస్ స్థానంలోకి పెట్టేస్తాం దీన్ని. ఇది కూడా మర్చిపోకండి, ఇది కూడా యథాస్థానంలోకి పెట్టేస్తాం. అయిపోయిందా? సేమ్ ఇందాక చూసినట్టే ఉంది. అండ్ ఈ రెడ్ కిందకి వెళ్ళిపోయింది, ఈ రెడ్ కిందకి వెళ్ళిపోయింది. దీన్ని బ్లూ కలర్లో మ్యాచ్ చేస్తాం. మ్యాచ్ చేసి ఇందాక చూసినట్టే చూడండి, కింద ఉంది, ఈ రెడ్ పైన ఉంది. సో ఇందాక చూసినట్టే దీన్ని నా పైకి తీసుకొచ్చేస్తే ప్లస్ అయిపోయింది. మీరు కాస్త నిదానంగా చూడండి ఈ వీడియో, మీకు అర్థమవుతుంది. ఈ ప్లస్ అయితే వచ్చేసింది. ఓ, మాకు ఇది కూడా సెట్ అయిపోయింది అనుకోవద్దు, ఎందుకంటే ఈ బ్లాక్ సెట్ చేసినప్పుడు మనం ఈ రెడ్తో మ్యాచ్ అయినట్టే ఈ ఎల్లోతో ఈ బ్లూతో ఇవి మ్యాచ్ అయ్యేలా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇవి ఇక్కడ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, ఈ కార్నర్లో ఇది కూడా మ్యాచ్ అవ్వలేదు చూడండి, బ్లూ కానీ వైట్ కానీ మ్యాచ్ అవ్వలేదు. సో అందుకని ఈ కార్నర్లో ఇది ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. సో మనం ఇప్పుడు ఈ కార్నర్స్లో ఉండేవి చూస్తామన్నమాట, సెట్ చేస్తాం. అలా సెట్ చేయాలన్నప్పుడు మనం ఈ కార్నర్స్లో ఏమన్నా రెడ్ కలర్ ఉందా చెక్ చేసుకోవాలి మనం. సో మనకి ఇక్కడ 1 and 2 ఉన్నాయి ఇక్కడ. సో ఫస్ట్ వాటిల్ని పెట్టేద్దాం, ఉంటే, లేకపోతే ఎలా చేయాలో తర్వాత చూద్దాం. ఫస్ట్ ఉన్నాయా అని చూసుకోండి, ఉన్నాయి కాబట్టి వీటిని సెట్ చేసేద్దాం. వీటిని సెట్ చేయాలన్నప్పుడు ఏం చేస్తామంటే, రెడ్ కలర్ ఉంది కదండి, ఇక్కడ ఆపోజిట్ కలర్ ఏంటి, గ్రీన్. సో ఈ గ్రీన్ గ్రీన్ మ్యాచ్ అయ్యేలాగా తిప్పుకుంటాం దాన్ని ఇలాగా. సో ఇక్కడ రెడ్ ఉంది కార్నర్లో, ఇక్కడ గ్రీన్ గ్రీన్ మ్యాచ్ అయ్యింది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే, మనకి గ్రీన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది, రెడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఉంది. సో మనం రెడ్ మన ప్రైమరీ దిస్ థింగ్, మన మెయిన్ థింగ్ కాబట్టి రెడ్ సైడ్, రెడ్ ఎట్ సైడ్ ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ ఉంది. గ్రీన్ ఎట్లుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది. ఇప్పుడు గ్రీన్ చూసుకుందాం మనం. గ్రీన్ని మనం అటు పక్కకు పుష్ చేస్తాం, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి పుష్ చేస్తాం. సో గుర్తుపెట్టుకోండి, అటు సైడ్కి. సో టర్న్ రైట్, డౌన్, టర్న్ బ్యాక్, అప్, గుర్తుపెట్టుకోండి, టర్న్ రైట్, డౌన్, టర్న్ బ్యాక్, అప్. సో సేమ్ థింగ్ మళ్ళీ రెడ్ ఇక్కడ ఉందో చూసుకోండి, రెడ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఎల్లో ఉంది, ఎల్లో ఎల్లో మ్యాచ్ అయ్యేలాగా చూసుకుంటాం. ఇందాకట్లాగే సేమ్ ఇది కూడా నాకు లెఫ్ట్ హ్యాండ్ సైడే వచ్చింది. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది కాబట్టి ఏం చేస్తాం, టర్న్ రైట్, డౌన్, టర్న్ బ్యాక్, అప్. ఓకే, ఎల్లో ఎల్లో బ్లూ బ్లూ మ్యాచ్ అయిపోయింది. సో
ఇంకా ఇక్కడ రెడ్ ఏమన్నా ఉందా? ఇక్కడ ఉంది రెడ్, ఇక్కడ వైట్. సో వైట్ని మ్యాచ్ చేసుకుంటాం రెడ్. ఇప్పుడు ఎటు సైడ్ వచ్చింది మనకి? రెడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చింది, వైట్ రైట్ హ్యాండ్ సైడ్ వచ్చింది. సో ఇందాక మనం సెట్ చేసింది ఏమైందండి? ఎల్లో ఎల్లో గ్రీన్ గ్రీన్, ఓకే సెట్ అయింది, సారీ సెట్ అయింది. సో ఇప్పుడు చూడండి, రెడ్ రైట్ హ్యాండ్ సైడ్ వచ్చింది, వైట్ వైట్ మ్యాచ్ అయింది మనకి రైట్ హ్యాండ్ సైడ్ వచ్చింది, రెడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చింది. సో ఇందాక మనం ఏం చేసాం, ఇందాక ఆపోజిట్గా వచ్చినప్పుడు మనం లెఫ్ట్ నుంచి రైట్కి పుష్ చేస్తాం. ఇప్పుడు ఇది రైట్ హ్యాండ్ సైడ్ వచ్చింది కాబట్టి రైట్ నుంచి లెఫ్ట్కి పుష్ చేస్తాం, సేమ్ థింగ్. పుష్ లెఫ్ట్ డౌన్ టర్న్ బ్యాక్ అప్. సి బ్లూ బ్లూ వైట్ వైట్ రెడ్ రెడ్. ఓకే, ఇది కూడా బ్లూ బ్లూ ఎల్లో 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 గ్రీన్ గ్రీన్ అన్నీ సెట్ అయినాయి, ఇది ఒక్కటే సెట్ అవ్వలేదు. సిసిసి ఇది కూడా వచ్చేసింది ఇక్కడికి. సో దీన్ని మనం వైట్ వైట్ సెట్ చేసాం, రెడ్ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు కూడా మనకి రెడ్ రైట్ హ్యాండ్ సైడ్ వచ్చింది, వైట్ ఏమో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చింది. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఈ దీన్ని చూసుకోవాలి, వైట్ని ఐ మీన్ రెడ్ కాకుండా ఆపోజిట్ కలర్ని చూసుకోవాలి. చూసుకొని ఇది లెఫ్ట్లో ఉంది కాబట్టి లెఫ్ట్ నుంచి రైట్కి పుష్ చేస్తాం, టర్న్ రైట్ డౌన్ టర్న్ బ్యాక్ అప్. సి సెట్ అయిపోయింది, మొత్తం రెడ్ సెట్ అయిపోయింది, వైట్ వైట్ దాంట్లో వైట్, గ్రీన్ దాంట్లో గ్రీన్, ఎల్లో దాంట్లో ఎల్లో, బ్లూ దాంట్లో బ్లూ. ఇది మీరు బాగా వీడియోని మళ్ళీ మళ్ళీ చూసి ప్రాక్టీస్ చేయండి. ఏమన్నా అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మీకు సెకండ్ బ్లాక్, మీకు ఈ మిడిల్ బ్లాక్ ఉంది కదా, దీన్ని ఎలాగ సెట్ చేయాలో, ఈ దీన్ని ఎలా సెట్ చేయాలో చూపిస్తాను. అంటే ఇవి ఇవి. ఓకే, ఆల్ ది బెస్ట్.